తెలంగాణ ద్రోహులం పక్కన పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు ఉద్యమకారులను జర్నలిస్టులు ఈ విధంగా వేధిస్తున్నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరమా తెలంగాణలో అదే నేరం అన్నట్టు ఉంది ఇప్పుడు మనం లొంగిపోతే మీకు కోటి రూపాయలు ఇస్తారు నాకో కోటి రూపాయలు ఇస్తారు కానీ వాళ్ళ కింద కాల్మోక్త బాంఛానని వంగలేము తొంగలేము కాబట్టి నువ్వు కోటి కాదు వంద కోట్లు ఇచ్చినా మేము ఎవరు లొంగడు ఎందుకంటే ప్రజలు నింసిస్తురండి ప్రజారంజిక పాలన ఉంటే మనం సపోర్ట్ చేసుకోళ్ళం తెలంగాణ ఉద్యమకారులను చేసి తెలంగాణ నిరుద్యోగులను చేసి ఏమండి చచ్చిపోయేటప్పుడు కేసీఆర్ ఏం తీసుకుపోతావు ఆల్రెడీ డెబ్బై ఏళ్ళు ఉన్నాయి ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చుకున్నా నువ్వు ఎంత మంచి టాబ్లెట్లు వేసుకున్నా ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా ఇంకా పది కంటే ఎక్కువ బతుకోవు కానీ జీవితం చిరమాంకంలో చెడ్డ పేరు తెచ్చుకుంటుండండి మేము ఆ అబ్బాయి పాడినందువలన నేను టెలికాష్ వలన పరువు పోలే మీ చర్యల వల్ల పరువు పోతుంది ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు వస్తుంది తెలంగాణ ఉద్యమకారులం మేము నిరుద్యోగులం మాకు ఉద్యోగం ఏమంటే ఉద్యోగం ఇవ్వవు నిరుద్యోగ భృతి ఇవ్వవు ఉపాధి చూపించవు ప్రశ్నిస్తే కేసులు రామాయణపేటలో ఇద్దరు తల్లి కొడుకులు ఆత్మహత్య చేసుకుని పోయారు తర్వాత ఖమ్మంలో గణేష్ చచ్చిపోయాడు వామనరౌ దంపతులు మీరే చంపిర్రు అంటే మేము చంపుతాము లేదంటే మీరు చచ్చిపోయేటట్టు చేస్తాం లేదంటే కేసులు పెడతాం ఇది నడుస్తూ ఉంది మొత్తం అణిచివేసి బలవంతంగా డబ్బులు వంచి అధికారంలోకి రావాలనుకుంటారు అందుకోసమే ఉద్యమకారులను అణిచివేస్తూ ఉన్నారు ఫైనల్గా చెప్పండి అండి ఈ ఒక్క కేసే కాదు అంటే ముందు ముందు కూడా ఇంకా కేసులు పెట్టేటువంటి ఒక ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి రాబోయేది ఎన్నికల సీజన్ ఇలాంటి గొంతులను నిర్బంధించడం కోసం కూడా కేసులు పెడితే ఛాన్సెస్ ఉన్నాయి సో అటువంటి వాటిని ఎట్లా ఫేస్ చేస్తారు అదే నాకు వాళ్ళు కేసు పెట్టిన దానికంటే ఎక్కువ బాధ ప్రతిపక్షాలు ఇంత మౌనంగా ఉంటున్నాయి కదా దానికి ఎక్కువ నొప్పి అనిపిస్తుంది ప్రతిపక్షాలు కానీ పౌర సమాజం కానీ వాళ్ళ బిజీలో వాళ్ళు పడిపోవడము చాలా చాలా సమాజానికి డేంజర్ మనం ఒకరికొకరు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఆంధ్ర సమైక్య ఆంధ్రవాదులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులం ఎట్లగొట్లానేమో ఆ రకంగా మనము అందరం ఒకటి కావాల్సి కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు నాకు తెలిసి ఎంతమంది స్పందిస్తారో చూద్దాం మీరు తొలి వెలుగు వేదిక కూడా మీరు ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని మీరు ఇంటర్వ్యూలు చేస్తుంటారు అడగండి మరి ఓయూ మహిపాల్ యాదవ్ అరెస్ట్ని ఎట్లా చూస్తారంటే వాళ్ళు స్పందిస్తారా సపోర్ట్ చేస్తారా ఇట్లనే ఉంటారని చూద్దాం వీళ్ళందరూ సపోర్ట్ చేయకపోతే రేపు మన జర్నలిస్టులమే ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టి జర్నలిస్టుల తరపుననే మనము మరి రానున్న కాలంలో చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మనం చేసి చేసి ప్రతిపక్షాలకు ప్లేస్ చేస్తే వాళ్ళు ఇలా ఎవరన్నా మనం పట్టించుకుంటారు చూద్దాం ప్రతిపక్షాల వైఖరి వల్ల మనకు ఎక్కువ బాధ అనిపిస్తుంది వీళ్ళు స్పందిస్తారా స్పందించారా బట్ సోషల్ మీడియా మిత్రులు మాత్రం పూర్తి సపోర్ట్ ఉన్నారు కానీ ఇంకా యువత కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది పోలీసులు కేవలం వివరణ తీసుకుంటారా లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఏ ఉన్నాయి నోటీస్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయడానికి ఏమి ఉండదు కాబట్టి నోటీస్ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి వస్తాం తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారా ఎట్లా ఉంటుంది అనేది మన సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్తో మాట్లాడి మళ్ళీ మాకు రానున్న కాలంలో భవిష్యత్తు అప్డేట్స్ ఇస్తుంటాం